ఇంగ్లీష్ ఎవడకని పెట్టాడు కానీ అన్ని అక్షరాలు ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలక మేళ పెట్టాలి. రే సుబ్బో సుబ్బో, నేను పైన ఉన్నప్పుడు నాకు పట్టుండదని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, ఎందుకు పిలిచావు? ఈ అమ్మ ఎక్కడెట్టాలి? అది ఎమ్ కాదురా, మూడు. అయినా ఎమ్కి మూడుకి తేడా తెలియనోడి, నీకు ఎంతురా ఈ పని? ఇదంతా చదువుకున్న వాళ్ళు చేసిన పని. చదువుకున్నాం కాబట్టి ఇంగ్లీష్ పని అప్పచెప్పారు. ఏం చదివావు? నీకంటే ఒక క్లాస్ ఎక్కువ చదివావులే. నేను చదివిందే ఒకటో క్లాస్. మరి పెద్ద ప్రొఫెసర్ లా మారుతావా ఇలా? అది మూడు రాంటే ఏంటో మూర్ఖుడు. అరే నిచ్చినట్రా, పని చేయలేదండి. కేసు కన్నాడు కప్ప కేసు గాడ, వాడు కండలు చో చూపించి ఎక్కడ చెల్లాడుకున్నాడు. ₹2. రే కేశవ, పిల్లల మీద బ్రహ్మాస్త్రం వేసింది చాలు గానీ ముందుట్రా. రే ఉండరా, మళ్ళీ వస్తాను. ఏంటి ఏంట్రా పిల్లలతో వెళ్ళి నిచ్చిన పట్రా? నిచ్చిన దేనికి? పైకెక్కి తాడు కట్టడానికి. తాడు కట్టడానికి అంత శ్రమ అవసరమా? మరి నేను గుండెలు నిండా గాలి పీల్చి బిగించానంటే ఇలా లుంగి ఊడుద్ది. అయినా సరే మనకు పని ముఖ్యం. నువ్వు నా థైస్ మీద కాలు పెట్టి షోల్డర్ మీదకెక్కు. ఎక్కి పైన తాడు కట్టు. అంత రిస్క్ అవసరమా? నా ఫిట్నెస్ ని శంకిస్తున్నావా? డిస్ట్రిక్ట్ లెవెల్లో హ్యాట్రిక్ ఛాంపియన్ ని, నీలాంటి వాళ్ళని నలుగురిని మోస్తా. ఓహో ఆగు, ఎక్కడికి? ఆ మిగతా ముగ్గురిని తీసుకొద్దామని. కర్లేదు. పిఠాపురం పహిల్వాన్నే గుద్దుతావా? మజిల్స్ మధ్యలో పెట్టి పిసికేస్తా. పిసికేవలే, ఇప్పుడు పడింది చాలదా? రావడం వచ్చే టైం అయింది, వెళ్ళి చూసుకో. సుబ్బు, ఏ సుబ్బు, మళ్ళీ ఇరిగింది. ఏంటయ్యా బాబు అంతలా అరిచావు? అరవలేదా, పిలిచాను. నువ్వు అరిచినా పిలిచినా ఒకటే సౌండా? కొట్టినా ఇదే సౌండ్. పంజడు, ఇదేం భాష? వెల్కమ్. వెల్కమ్ కాదు, మెల్కౌ. మెల్కో, దీన్ని అలా కూడా పిలచ్చా? ఏమైనా ఇంగ్లీష్ లో ఉన్న సౌకర్యం ఇంకే భాషలో లేదులే. ఇందుకేరా, నీలాంటి వాడి గురించి సంస్కృతంలో ఒక సామెత ఉంది. ఒక్కటే ఉందా? సర్లే, అదేంటి చెప్పు. యదో హస్త తదో మన. అంటే ఏంటి? మనసు చేతులు రెండు ఒకే చోట ఉండాలి. రెండు ఒకే చోట ఉంటే మిగతా పనులు ఎవడు చేస్తాడు? ఎటకారమా? కాదు, నాకు ఇక్కడ ఏమనిపిస్తే చెప్తాను, ఇక్కడ ఏమనిపిస్తే చేస్తాను. అలాగే సార్, ఈ రెస్పెక్ట్ ముందుండాలి. అలాగే సార్. సరే, ఏం చెప్పా? ఆ బోర్డ్ కాస్త బయట పడేసి వస్తే ఏం చేయాలో చెప్తాను సార్. ప్రతి ఓడు ఏం చేయాలో చెప్పి ఓడు ఎలా చేయాలో ఎవడు చెప్పడం. చిచి, ఒక పని సరిగా చేయట్లేదు. అటు వంట పనులు ఇటు మండపం పనులు అన్ని నేనే చూసుకోవాల్సి వస్తుంది. మెయింటైన్ చేయలేక చూస్తున్నాను. ఏదిగో పెద్ద మనుషులు, నేను చెప్పింది కరెక్టా కదా? చెప్పండి. ఏం చెప్పాడు? కరెక్టా కదా? చెప్పనా? కరెక్టా అని చెప్పదు కదా. కరెక్టే చూసావా? కరెక్టా అని చెప్పింది. నేను ఇంకేం టెన్షన్ పడి వెళ్ళిపోను. అంకుల్ కూల్ డ్రింక్. హాయ్ పాపా, థ్యాంక్ యూ. అయ్యో, అన్ని మీకేనా? అందరికి ఇవ్వాలిగా. అందరికి నేను ఇస్తాగా? నేనే ఇస్తాను. తప్పమ్మా, చిన్నపిల్లలతో పని చేస్తే మన బాబంకులు ఫీల్ అవుతారు. అయితే ఓకే, థ్యాంక్ యూ. ఓహో, ఇదివా? థ్యాంక్స్. ఓయ్, నేను తీయమంది కూల్ డ్రింక్ కాదు, ఇది తీసి పైన పెట్టు. ఒకటి ఎంగిల్ చేసిన డ్రింకులు తాగే అలవాటు మా మనుషులు ఎవరికి లేదు బాబు. తమరి దేవంశ బాబు, ఆ తాత చెప్పకుండా తెచ్చిపోయాడు, లేకపోతే మీ దగ్గర వంటలు చేసుకుందుకు పోతుంది. డ్రింక్ ఏంటి బాయ్, ఎంత మత్తుగా ఉంది? రాత్రి రమ్ము తాగింటాడు. ఏంటి అదలేవా? విటమిన్ సెలవా సి అని. ఓ, కొత్త విటమిన్. మీతో శ్రీధర్ కూడా తీసుకొస్తే బాగుండేది అన్నయ్య. ముహూర్తం టైం వస్తాడే అమ్మా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అది నా అమ్మాయి పెళ్లి ఎలా జరుగుతుందా అని ఆలోచించి బుర్ర వేడెక్కిపోయింది అనుకో. ఎక్కడ మరి, ఇప్పుడు మీ కూల్ డ్రింక్ చాలా అవసరం. బుర్రా బాడీ రెండు కూల్ అవుతాయి, తీసుకోండి. అయ్యా రావు గారు, మీరు కూడా తీసుకోండి. నో థాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ వే. థాంక్ యూ. అవును, ఎందుకే అమ్మాయి అది నా. ఎందుకు నవ్వు? నవ్వొచ్చింది, నవ్వను.
నాకు ఏడిపోచ్చింది ఏడ్చానా? మగాడని చూడకుండా గుద్దింది చాలకుండా ఈయన పళ్ళెక్కలేస్తుంది. సారీ. ఏం సారీ, కుందేలు కన్నట్టు పిల్లలు కనుక సరిపోదు. కొంచెం కుక్క పిల్లల్ని పెంచినట్టు కంట్రోల్లో పెంచాలి. పిల్లలు నాకెక్కడున్నారు? నేను నిన్ను కాదు మీ అమ్మ బాబులు అంటున్నాను. సారీ చెప్పానుగా. లారీ గుద్దినట్టు గుద్ది సారీ అంటే సరిపోతుందా? మరి కాళ్ళు పట్టుకోమంటావా? నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం అందరూ చూస్తే నేనేదో నీకు అన్యాయం చేశాను అనుకోరు? ఏ మిస్టర్, టూ మచ్ గా మాట్లాడుతున్నావు. నేను త్రీ మచ్ గా కూడా మాట్లాడతాను, నీకు ఎంతకాలం అంతే విను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏదో జాస్ సౌండ్ అయింది, ఆర్కెస్ట్రా మొదలైందా? అది జాస్ సౌండ్ కాదు, సెంబులింగం. ఫేట్ బాగోలేక ప్లేట్ నా తల మీద పడింది. ఈ అమ్మాయి వాళ్ళ పూలన్నీ నేల మీద పడ్డాయి. ఇప్పుడు ఏమైందని పూలన్నీ ఎత్తుకోవచ్చుగా? అయితే ఆలస్యం ఎందుకు? ఎత్తు. ఏ మిస్టర్, ఎందుకంత కోపం? నేను అంతమంది పూలనే కదా, ఇష్టమైతే ఎత్తు లేకపోతే మానే. ఓయ్ చెప్పా. ఏంటి ఎత్తమనే? ఎవరు? అదేంటమ్మా, నేను మేనేజర్ విపి రావు. నువ్వు కాదు, ఆ పిడుగు రావుడు ఎవరు? పిడుగు రాముడు కాదు, కళ్యాణరాముడు. పెళ్లి వంటలు చేయటంలో బాగా చెయ్యి తిరిగిన మనిషి. ఏ వంట నచ్చక ఎవరైనా చెయ్యి తిరగొట్టారా? చెయ్యి తిరిగిన మనిషి అంటే వంటలు అద్భుతంగా చేస్తాడని. వంటోడా? కాదు, మంచోడు కూడా. పెళ్లి పనులు ఎక్కడ ఒక్కడ ఉండిపోయింది. కాదు చెక్క గుచ్చుకుంది. ఎందుకు గుచ్చుకోదు? చేసే పని మీద మనసు పెడతా కదా. ఇటు జీవితంలో పైకి వెళ్ళేటప్పుడు ఎన్నో రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటాయమ్మా, మనం వేటిని లెక్క. కాదు మేక్ గుచ్చుకుంది. బయట లారీ వచ్చింది లేదో చూసారా? ఏంటి అరుస్తున్నావు? కాదు పిలుస్తున్నాను. ఏంట్రా ఇది రైల్వే స్టేషన్ అనుకున్నా? కాఫీ 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 అంటే అరుస్తూ వెళ్తున్నావు. చూసే వాళ్ళు కళ్యాణ మండపంలో కాఫీ అమ్ముతున్నావు అనుకోరు? మరి వీళ్ళందరికీ ఇది కాఫీ అని ఎలా తెలుస్తుంది? ఉందిరా, దేనికైనా ఒక పద్ధతి ఉంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ అంటూ ఇవ్వాలి. ఇదేనా పురుగుల మందా? హలో ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నన్ను క్షమించండి అని తనకే. భూమి పుట్టినప్పుడు పుట్టావరా, ఏం లాభం? బుర్ర మాత్రం ఎదగలేదు. అరే పని చేయడం ఒక ఆర్ట్రా, కళ, అది అందరికి రాదు. మీరు చెప్తేవేనా చెయ్యరా? రే నీలాంటి ఎదవులతో పని చేయించడం అన్నిటికంటే పెద్ద పని రా, చూసి నేర్చుకో. గో. ఇప్పుడు నీతోనే చేయంత్రాను. మీరు చాలా క్యూట్ గా, స్లిమ్ గా, అందంగా ఉన్నారు. మీరు కాఫీ టీలు తాకండి, ఆరోగ్యం పాడైపోతుంది. ఆరోగ్యం పాడైపోతే అందం పాడైపోతుంది, రైట్? ఆ విషయం నిన్న అడిగామా? ఏంటి పోజా? దానికి కొంచెం లూజ్ రండి, మ్యాటర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, మీరు చెప్పండి కదా. యాక్చువల్లీ యూనో, వయసులో ఉన్న అమ్మాయికి అన్నిటికంటే అందం చాలా ముఖ్యం. మరి వీళ్ళందరూ తాగుతున్నారుగా. నేను మీ గురించి మాట్లాడుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, నేను మీ గురించి అస్సలు మాట్లాడలేదు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? అందం దగ్గర. రైట్, యాక్చువల్లీ మీ అందం కాపాడడానికి మీ గురించి సెపరేట్ గా కాశ్మీర్ నుంచి తెప్పించాను. రెడ్డి బాస్కో. అరిచారా సార్? కాదు పిలిచాను. గంగా బొండ ఓన్లీ ఫర్ యూ. కాశ్మీర్ నుంచి గంగా బొండాలు ఈ రేంజ్ లో తాళం పెట్టిన తర్వాత ఇంకా అమ్మాయి భూమి మీద ఎందుకు నిలబడద్దు? అవుని కాల్లో తేలిపోయేలాగా ముచ్చటగా మూడు మాటలు చెప్పమన్నాడు. ఏం చెప్పావేంటి? వెళ్ళి ఊరేసుకో అన్నాను. ఈ రేకుంది చూసారు? మీకు చూసారా? చూసారా, నా కళ్ళ ముందు మీ అందరికి లైన్ వేసాడు, ఇప్పుడు మీ కళ్ళ ముందే ఇంకో అమ్మాయికి లైన్ వేస్తున్నాడు. లైన్? ఓహో, నిన్ను పట్టించుకోవట్లేదు ఫీల్ అయిపోతున్నావా? ఏం చేయమంటావు, పక్కన వాళ్ళంతా అందంగా ఉన్నారు, మరి వాళ్ళ పక్కనే నువ్వు ఉన్నావు. నీకు లైన్ వేసానా, సోపేసానా, ఒకడేనా, గంగా బాండం ఇచ్చానా? లేదే బాయ్. వీళ్ళంతా అందంగా ఉన్నారు అందుకే లైన్ వేసాను. అందంగా ఉన్న ప్రతి అమ్మాయికి లైన్ వేస్తావా? తప్పేముంది, సారీ కొనడానికి షాప్కి వెళ్తాం, మనం అన్ని చూస్తాం, కానీ మనం ఫైనల్ గా ఒకటే కొంటాం. లైఫ్ కూడా అంతే, నలుగురిని చూడు, ముగ్గురిని సెలెక్ట్ చేయి, ఇద్దరిని ట్రై చేయి, ఒక్కరిని పెళ్ళాడు, ఇదే మన లైఫ్ ఎజెండా. అంటే ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావా? నేనేమైనా స్పోర్ట్స్ మెన్ ఆడుకోవడానికి? చూడు, ఓ పది పెళ్లి చూపులకు వెళ్ళి వాళ్ళు పెట్టిన చెత్త అంతా తినేసి ఓ 100 యదో ప్రశ్నలు వేసి ఓ ఆడపిల్లని బాధ పెట్టే కంటే ఇలా నచ్చిన పిల్లని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. ఏమంటారు బేబీ? యు ఆర్ 100% కరెక్ట్ సర్. థాంక్ యూ. ఈ విషయం ఈ సుకుమార్ కొంచెం అర్థమయ్యేలా చెప్తారు కదా? నౌ కెన్ యూ గివ్ మీ వే ప్లీజ్ బేబీ? ఇస్కో రాస్కో ఎస్కో తోస్కో. రే శివా, నన్ను మర్చిపోయేంటి? రాము వస్తాడు, కూర్చో. సమలని వచ్చానయ్య? అన్నీ వచ్చేసేలే గాని చూడు, ఈ రోజు వంటలు బ్రహ్మాండంగా ఉండాలి, అంత నీ చేతిలోనే ఉంది. చిరునవ్వుతో చూస్తుండానయ్యా, బ్రహ్మాండంగా ఉంటాయి. అవును తాతయ్యడి. తగులుతుంది, మొగలిపోదా, మొగలి మారి కన్నయ్య. చూడు తాత,
ఈ పెళ్లి పందిట్లో మొగలి పొదలు కన్యాదులు రగిలించకుండా కామ్గా వంటింట్లో కూర్చోవాలి. ఓకే, ఎప్పటికైనా నీ వల్ల ముసలాల శీలాలు కూడా భద్రత లేదని మా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈయన ఎక్కడ తీసుకెళ్తున్నారు? సాంబార్లో వేస్తానికి. ఏ ప్లీజ్ నువ్వు పని చూసుకోవా. ఏంటి అత్తగా ఆయాసపడిపోతున్నారు? ఇది అత్తగారికి ఇద్దరు మనుషులు కావాలా? తప్పకుండా. అబ్బు ఎవరో వస్తున్నా. ఇదిగా నిన్ను ఎవరు పిలిచాడు? పిలిచింది నన్ను. నీకు కనపడతా? బలం తక్కువ, బిల్డప్ ఎక్కువ. ఈ సైడ్ వాస్తు బాగాలేదు, ఆ పక్క బట్టర. దీని సంగతి ఏంటో చెప్తాను. నీతో కూర్చో ఉండకుండా నవనే తమ్మనే నిమసమైన బతకంలేనే. హాయ్, మై నేమ్ ఇస్ చారి, ఆచారి. యువర్ టేస్టీ నేమ్ ప్లీజ్? మదాలస. వావ్, రసాలూరించే పేరు. షో మదాలస, నువ్వు కోఆపరేట్ చేస్తే మనకు ఫెసిలిటీ ఉంది. ఇంట్లో పెళ్లి జరిగిపోయి ఇంకో సోఫా కూడా జరిగిపోయి. నోరు ముసురుళ్ళు, నేను ముందు ఇప్పేస్తాను. ఏంటి? నా హృదయం. నువ్వు ఆ మూడసాటికి వస్తే నీకు మాట చెప్తాను. ఆహా, మౌనం, సమ్మతం, అర్ధాంగి, ఆకారం, ఇది ఈజీగా సెట్ అయిపోతాయి. ఏంట్రా సౌండ్? గ్యాస్ సిలిండర్ పేలిందా? పేలింది నా గోబా. ఈ ముసలైన మసాలా దోశ గిల్లాడు. మసాలా దోశ? అదేరా మదాల దిశ. మదాలస ఏదో దోశ, దాని గిల్లాడేదాన్ని పీకిందా? ఏంటి తాత ఈ వయసులో కూడా ఆడలు చూసి రెచ్చిపోతున్నావు. రే, ఇడ్లీ కుక్కర్ లో ఆవిరేమిటో ఇడ్లీకి తెలుస్తుంది కానీ చట్నీకి తెలుస్తుందిరా. అయినా మీ బామ్మతో కాపురం చేసింది సంవత్సరమేరా, కుర్రాడివి అర్థం చేసుకో. ఈసారి ఇంకో ఆడదాని మీద ఈ చెయ్యి వెయ్యి, రెండు మడిచి పొయ్యిలో పెడతాను. ఆ పని చేయి, గ్యాస్ ఖర్చు మిగులుద్ది.